ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ లో అయితే విపరీతంగా రద్దీ చాలా మంది పెట్రోల్ దొరకదన్న భయంతో రోడ్లపైకి వచ్చి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడంతో ఆ ఎఫెక్ట్ మిగిలిన వాహనదారులపై కూడా కనిపిస్తోంది మియాపూర్ టు ఎల్బీ నగర్ పంజాగుట్ట టు మాదాపూర్ గచ్చిబౌలి ఐకియా జంక్షన్ కొండాపూర్ ఏరియాలు మొత్తం మీరు ఏదన్నా తీసుకోండి మొత్తం ఎక్కడ చూసినా కూడా వాహనాల రద్దీ కనిపిస్తోంది మెల్లగా ఒకటో గేర్లో వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ మీరు ఈ వార్త చూసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఇంకా బయటకు రాకుండా ఉండి ఉంటే కాసేపు మీరు ఆగడమే బెటర్ ఏమో అనిపిస్తుంది బికాజ్ మీరు అనుకున్న సమయానికి ఈ ట్రాఫిక్ లో వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు సో మా ప్రతినిధి ఎలేందర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి రోడ్లపై ఉన్న వాహనాల రద్దీ అదే విధంగా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న వాహనాల ఎఫెక్ట్ ఎలా ఉందనేది మా ప్రతినిధి ఎలేందర్ ద్వారా తెలుసుకుందాం ఎలేందర్ ఇప్పుడు మొత్తం పెట్రోల్ అవసరం ఉన్న వాళ్ళు పెట్రోల్ సిగ్నల్ జంక్షన్ అయినప్పటికీ పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయిందనే కనిపిస్తుంది ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు కెమెరా పర్సన్ అంజి చూపిస్తున్నాడు ప్రస్తుతం నేను ఇటు చెక్ పోస్ట్ నుంచి ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్ళేటటువంటి రూట్లో ఎల్వీ ప్రసాద్ రూట్లో ఉన్నటువంటి ఫుటోర్ బ్రిడ్జ్ పైన ఉన్న రెండు వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఎన్ని ప్రతి సిగ్నల్ దగ్గర కొద్దిగా కొంచెం గ్యాప్ వస్తున్నప్పటికీ కూడా చెక్ పోస్ట్ ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా చెక్ పోస్ట్ దగ్గర కొద్దిసేపు ఆగి ఇక్కడ ఎన్టీఆర్ భవన్ దగ్గర టీడీపీ ఆఫీస్ దగ్గర కొద్దిసేపు ఆగి వస్తున్నాయి కాబట్టి కొంత గ్యాప్ కనిపిస్తుంది కానీ ఈ లైన్ మొత్తం మాత్రం దాదాపుగా సికింద్రాబాద్ వరకు కూడా ట్రాఫిక్ జామే కనిపిస్తుంది మరోవైపు సికింద్రాబాద్ వైపు నుంచి ఇటు చెక్ పోస్ట్ వైపు ఇటు జూబ్లీహిల్స్ వైపు వచ్చేటువంటి రూట్ చూస్తున్నాము అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లో మూవింగ్ ట్రాఫిక్లోనే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కావచ్చు అదేవిధంగా అక్కడ లైన్ పెద్దగా ఉండిపోవడంతో వాహనదారులు అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి చాలా పరిస్థితి కనిపిస్తుంది అయితే వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ అంతా రోడ్డుపైకి వచ్చాయి వాహనాలన్నీ కూడా ఆ వాహనాల రోడ్డుపైకి రావడంతో ఇటు ఆఫీస్లో సమయం అయిపోయింది స్కూళ్ళు కావచ్చు అన్ని పనులు పనికి సంబంధించినటువంటి అందరూ పనులు అయిపోయాయి ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి సో అలాంటి సమయంలో పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ నుంచి వచ్చేటువంటి లైన్స్ అన్నీ కూడా రోడ్డుపైన ఆగిపోవడంతో ఇక్కడ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెగ్యులర్గా ఈ టైంకి మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే అందరూ ఇంట్లోకి వెళ్ళేటువంటి సమయం కానీ ఇప్పుడు మూవింగ్ ట్రాఫిక్ కంటే కూడా స్టేబుల్గా ఉండేటువంటి ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది నగరంలో సిటీలో జంట నగరాల్లో అక్కడ ఇక్కడ లేదు ప్రతి చోట ఇదే ఉంది ఎందుకంటే దాదాపుగా 1-2 కిలోమీటర్స్ పరిధిలో ఒక 2 పెట్రోల్ బంక్స్ ఉంటున్నాయి ఇండియన్ ఆయిల్ కావచ్చు హెచ్పీ కావచ్చు భారత్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు సో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర 1-2 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో బయటికి సో వాహనాలందరూ కూడా రోడ్లపైన అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు 2-వీలర్స్ కావచ్చు కార్లు కావచ్చు మధ్య మధ్యలో బస్సులు కావచ్చు పెద్ద వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్డుపైన ఉండిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది ఒకసారి మనం విజువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వైపులో ఉన్నటువంటి రూట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఉండిపోయినటువంటి పరిస్థితి వాహనదారులు ఎవరు కూడా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఆగిపోవాలా అనే ఒక డైలమాలో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది చాలా వరకు మరికొంత సమయం ఇట్లాంటి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే కొంత వెయిట్ చేసి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం కొంతమంది చెప్తున్నారు పెట్రోల్ సంబంధించినటువంటి ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి చర్చలు నడుపుతున్నారు కాబట్టి దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కాబట్టి మరికొంత సమయం మాత్రం ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది.